వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ త్రిబుల్ ఐటీలో అడ్మిషన్స్ కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ అనేది వెలువడింది దానికి సంబంధించి వీడియో మీకు ప్రజెంట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ నోటిఫికేషన్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించబోతున్నారు ఈ ఎగ్జామ్ అనేది హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ సో ఈ సి ఎగ్జామ్కి సంబంధించి మోడల్ పేపర్ మరియు సిలబస్ యొక్క కంప్లీట్ ఎనాలసిస్ కూడినటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేయబోతున్నాను మీరు చూస్తున్నారు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ మొదటిసారి నా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాలుగు త్రిబుల్ ఐటీలో అడ్మిషన్స్ కోసం ఈ సంవత్సరం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించబోతుంది దానికి సంబంధించిన నోటిఫికేషన్ నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది దాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు ఎగ్జామ్ అనేది హండ్రెడ్ మార్క్స్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దానికి మోడల్ పేపర్ కూడా వెబ్సైట్లో ఇచ్చారు ఆ వెబ్సైట్ యొక్క లింక్ నేను ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఒకసారి వెళ్ళి వెబ్సైట్లో లింక్లోకి వెళ్ళి పేపర్ని పరిశీలించండి యాక్చువల్గా పేపర్ని పరిశీలించిన తర్వాత బేసికలీగా ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది అంటే మొత్తానికి ఎగ్జామ్ అనేది హండ్రెడ్ మార్క్స్ పేపర్ హండ్రెడ్ మార్క్స్ పేపర్ సో ఈచ్ క్వశ్చన్కి వన్ మార్క్ అలాగే ఈ ఎగ్జామ్లో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు ఈ ఎగ్జామ్ లో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు సిలబస్ మొత్తంగా టెన్త్ క్లాసు బేస్డే కేవలం టెన్త్ క్లాస్ బేస్డ్ సిలబస్నే ఇవ్వటం జరుగుతుంది ఇక ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు అయితే క్వశ్చన్స్ అనేవి మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి అంటే మీరు టెన్త్ క్లాస్ వరకు రాసిన పార్ట్ బి ఉంటుంది కదా పార్ట్ బిలో నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఆ నాలుగు ఆప్షన్స్ నుంచి రైట్ ఆన్సర్ని పిక్ చేస్తారు అదేవిధంగా ఇక్కడ కూడా మల్టిపుల్ చాయిస్ రూపంలో నాలుగు ఆప్షన్స్ ఉంటాయి నాలుగు ఆప్షన్ నుంచి రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ని పిక్ చేసి దాన్ని మీకు ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీట్ మీద సో దాన్ని పాయింట్అవుట్ చేయాల్సి ఉంటుంది ఓఎంఆర్ షీట్ మీద ఉన్నటువంటి సర్కిల్ని మీరు రౌండ్ చేయవలసి ఉంటుంది ఇది మీరు మొదటిసారిగా రాస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు కొంత కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది సో ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తారు ఓఎంఆర్ షీట్లో ఆన్సర్స్ మాత్రమే రాయాలి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ని చదివి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏదో చూసుకొని ఆ ఆప్షన్కి మీరు ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఉన్నటువంటి ఆ సర్కిల్ని మీరు సో డార్క్ చేయవలసి ఉంటుంది డార్క్ చేయవలసి ఉంటుంది ఓకే ఇక ఈ ఎగ్జామ్లో లో బేసికల్లీగా హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు ఒకవేళ మీరు పెట్టినటువంటి ఆన్సర్ రాంగ్ అయినా మీకు ఇబ్బంది ఏమీ లేదు ఇకపోతే ఈ ఎగ్జామ్లో లో నాలుగు ప్రధానమైనటువంటి సబ్జెక్టులు ఉండబోతున్నాయి నాలుగే నాలుగు సబ్జెక్టులు ఉంటున్నాయి టెన్త్ క్లాస్లో మీరు చదివినటువంటి లాంగ్వేజెస్ కానీ ఆ తర్వాత సోషల్ స్టడీస్ కానీ ఇక్కడ ఇవ్వటం లేదు ఓన్లీ సో ఎంపీసీ ఇవ్వటం జరిగింది అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఈ నాలుగు సబ్జెక్టుల నుంచి క్వశ్చన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇక మ్యాథ్స్ చూసినట్లయితే ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఈ ఫిఫ్టీ క్వశ్చన్స్కి ఫిఫ్టీ మార్క్స్ కేటాయించడం జరిగింది ఆ తర్వాత ఫిజిక్స్ నుంచి థర్టీన్ లేక ఫోర్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీన్ లేక ఫోర్టీన్ మార్క్స్ అనేవి ఉంటాయి ఇకపోతే కెమిస్ట్రీ సో ట్వెల్వ్ టు థర్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఇక్కడ ఏంటంటే సో మ్యా ఫిజిక్స్ కెమిస్ట్రీని ఇక్కడ ఫిజికల్ సైన్స్ అంటాం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని రెండింటిని కలిపి ఫిజికల్ సైన్స్ అంటాం కాబట్టి ఫిజికల్ సైన్స్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్కి సో దాన్ని మనం డివైడ్ చేసినట్లయితే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫిజిక్స్లో ఒక థర్టీన్ ఫోర్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే కెమిస్ట్రీలో ఒక ట్వెల్వ్ థర్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి రెండు కలిపి మొత్తానికి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఇకపోతే లాస్ట్ పార్ట్ అయినటువంటి బయాలజికల్ సైన్స్ దాన్ని బయాలజీ అంటాం సింపుల్ ఫామ్లో బయాలజీ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది బయాలజీ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఇది మీరు టెన్త్ క్లాస్లో చదివినటువంటి సిలబస్ని మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది దీనికి సంబంధించిన వీడియోస్ నేను త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను ఇకపోతే ఎగ్జామ్ పేపర్ అనేది రెండు లాంగ్వేజెస్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్ రెండు లాంగ్వేజెస్లో ఉంటుంది మీకు ఇబ్బంది ఏమీ లేదు సో క్వశ్చన్ పేపర్ అటు తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్ లో ఉంటుంది ప్రధానంగా ఇంగ్లీష్ లో ఇస్తారు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత దాని కింద తెలుగులో కూడా అదే క్వశ్చన్ తెలుగులో కూడా జరుగుతుంది కాబట్టి మీరు గనక తెలుగు మీడియం అయినట్లయితే ఇబ్బంది పడవలసిన అవసరం ఏమీ లేదు క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో తెలుగులో ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే నెగిటివ్ మార్క్ లేదు మీరు ఆన్సర్స్ ఓఎంఆర్ షీట్లో రాయాలి సో నాలుగు సబ్జెక్టులే ఉంటాయి సోషల్ కానీ లాంగ్వేజెస్ కానీ ఇక్కడ ఉండవు ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ పాయింట్స్ ఇకపోతే మనకు టైం అయితే తక్కువగా ఉంది సో ప్రిపరేషన్ అనేది మొదలు పెడితే సో ఈజీగా మంచి స్కోరింగ్ అనేది చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి సో మింక్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో కామెంట్ చేయండి ప్రతి డౌట్ ని కూడా